వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో నిండిపోయింది. గురువారం కావడం అందులో రానున్న సమ్మక్క సారలమ్మ జాతర ముందు శివుని దర్శించుకోవాలనే ఆచారంతో ఈ క్షేత్రానికి అధిక శాతం భక్తులు వచ్చారు. పవిత్ర దినం కావడం భక్తులు తండోపతండాలుగా ఈ వేములవాడ క్షేత్రానికి రావడంతో ఆలయమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. అధిక శాతం భక్తులు శివక్షేత్రానికి చేరుకుని వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ముందుగా స్వామివారి ప్రీతి మొక్కైన కోడి మొక్కులు చెల్లించుకుని 5 గంటల పాటు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉన్న భక్తులకు బాత్రూం వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్యూ లైన్లలో భక్తులకు నీటి వసతి లేదని భక్తులకు సౌకర్యాలు లేక ఇబ్బంది పడడంతో ఆలయ అధికారులపై ధ్వజమెత్తి పోశారు. ఇప్పటికైనా భక్తులపై అసౌకర్యాలు కలగకుండా చూడాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుసు, ఇప్పుడు రాబోయే రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా మనము వారికి తగినటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా శానిటేషన్, తర్వాత ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సినటువంటి క్యూ లైన్లో ఏర్పాటు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, బయట టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కరోనా వల్ల ఉధృతి వల్ల మనము వాళ్లకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. చాలా లక్షల్లో వేలల్లో మంది వస్తున్నారు, అందులో 60 నుంచి 70 వేలు ప్రతి సోమవారము, తర్వాత ఆదివారము, శుక్రవారం రోజుల్లో కూడా మనకు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శానిటైజేషన్ ఏర్పాట్లు కూడా మనము ఫెడరల్ స్టాండ్స్ ఏర్పాటు చేసేసి శానిటైజేషన్ చేస్తున్నాము. మరి మాన్యువల్ గా కూడా శానిటేషన్ కోసం అని చెప్పేసి మనం స్ప్రే చేయించడము, క్యూ లైన్లలో స్ప్రే చేయించడము, శానిటైజేషన్ వాళ్ళ చేతుల ద్వారా వేసేసి చేయించడం, ఉచితంగా మాస్కుల పంపిణీ కూడా చేస్తున్నాం మనము. తర్వాత వాళ్ళకి చెప్తున్నాం, భక్తులను డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనట్టయితే వెంటనే గుర్తించి మనము DMHO గారికి వారిని పంపించడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా మంచినీటి వసతి సదుపాయాన్ని కూడా క్యూ లైన్లో నిల్చున్న వారికి కూడా మంచినీటి వసతి సదుపాయాలను కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాకుండా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున మేము మంచినీటి సదుపాయం ఒకటి, వాళ్లకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి, శానిటేషన్ ఒకటి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు కూడా మనము క్యూ లైన్లను కూడా క్లీన్ చేసేసి ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా భక్తులకు కన్వీనియంట్ గా ఉండే విధంగా మనం భక్తుల కోసం చూస్తున్నామండి. ఈ మిగతా ఏమన్నా ఫెసిలిటీస్ కూడా మిగతా డిస్టిక్ లో ఉన్నటువంటి ఇతర శాఖల వారితో కూడా చర్చించి వాళ్లతో కూడా మాట్లాడి ఇంకా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాము. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మనకు టెంపుల్ సంబంధించినటువంటి నియమ నిబంధనలకు లోబడి మనం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాము. బద్దిపోచమ్మ ఆలయం దగ్గర కూడా మనము ఈ మధ్యకాలంలో మనకు కొంచెం ఏంటంటే చాలా చిన్న ప్లేస్ లో గుడి ఎస్టాబ్లిష్ అయి ఉంది. నిన్న మొన్న నేను పర్సనల్ గా విజిట్ చేసి మనం ఏం చేసామంటే ఇంటర్నల్ గా కూడా ఒక లైన్ ని మనం బయటికి వెళ్ళి ఎగ్జిట్ ని సపరేట్ చేయాలని అనుకుంటున్నాం. ఇంజనీరింగ్ శాఖతో కూడా మనం చర్చించాము. ఈ లోపల మనం స్పీడ్ గా వెళ్ళడానికి కొద్ది మందిని మనం మ్యాన్ పవర్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఆలయం శుభ్రత సందర్భంగా కానీ లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ ఆ వ్యక్తుల ద్వారా ఒకరి మీద ఒకరు పడకుండా క్యూ లైన్ సిస్టమ్ లో తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఉంచినట్టయితే చాలా మంది భక్తులు రాత్రిపూట కూడా దర్శనం చేసుకోవడానికి వేచి ఉంటున్నారు. వాళ్ళకు ఆ మెల్లమెల్లిగా దర్శనాలు చేయించుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అక్కడ కూడా శానిటైజేషన్ ఇవన్నీ కూడా మనం లోబడి ఉండి అన్ని చేస్తున్నాము. అలాంటి వాటి కోసం నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో మేము ఆల్టర్నేటివ్ మార్గం మనకు ఎగ్జిట్ అనేది ఎంట్రీ ఒక ప్లేస్, ఎగ్జిట్ ఒక ప్లేస్ అనేది మనం చేయాలని అనుకుంటున్నాం. అక్కడ చాలా జిగ్జాగ్ ఉంటుంది.